బద్వేల్ లో గెలుపు కారణాలు కచ్చితంగా మనం విశ్లేషిద్దాం. ఒకసారి సాహెబ్ గారి దగ్గరికి వెళ్దాం. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్. మనం చూస్తున్నాం రైట్, ఇవాళ లక్షకు పైగా ఓట్లు, 85,000కు పైగా మెజారిటీ, ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు లేకపోతే ప్రజలు దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు, దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నట్టుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మీరు ఎలా చూస్తారు, ఏమంటారు 85,000 మెజారిటీ కారణం ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా కీలకం. మనం మొట్టమొదటి నుంచి చూస్తూ ఉండాం, భారతదేశం అనేది ఒక గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థ. దీంట్లో ఏంటంటే ఎన్నికల ద్వారా మనము ఓటర్లే ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం జరుగుతుంది. ఒక సుపరిపాలన అందించాలంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు కులాలు మతాలు ప్రాంతాలకు ఏదైతే ఉందో వాటి అన్నిటినీ సమన్వయపరుచుకుంటూ ముందరికెళ్ళాలి. మనం ఈ బద్వేలు ఉప ఎన్నికల గురించి చూస్తూ ఉన్నాం ఈరోజు. వాస్తవం ఏంటంటే ఏ పార్టీ అయితే అధికారంలో ఉండిద్దో ఆ పార్టీకి మెజారిటీ రావటం సహజం. అది ఎక్కడైనా కానీ దేశంలోనే కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, జరిగే విధానమే. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి అదే వైసీపీ అతను చెప్పుకుంటూ వస్తున్నారు రెడ్డి గారు, అసలు తెలుగుదేశం పార్టీ అనేది అభ్యర్థిని ఆల్రెడీ అనౌన్స్ చేశారు అయితేనే. అవన్నీ అబద్ధాలు, అబద్ధపు ప్రచారాలు, అవన్నీ కట్టుకథలు, చాలా తప్పండి. ఎందుకంటే వైసీపీ వారు ముందర అభ్యర్థిని ప్రకటించక ముందలే మేమేమన్నామంటే వారసత్వంగా వస్తున్నటువంటి వాళ్ళ డాక్టర్ ఎవరైతే అక్కడ ఉన్నారో దాసరి సుధా గారే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకుంటున్నాం అన్నారు. ఇది వాస్తవం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఎప్పటి నుంచో గతంలో కూడా వచ్చే, కానీ కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు ఎన్నికలు జరిగిన మాట కొన్ని నియోజకవర్గాల్లో వాస్తవమే. ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నికది కూడా చూసుకుంటే మనం అక్కడ చాలా మంది దొంగ ఓటర్లు, మరి వైసీపీకి అంత ప్రజాదరణ, అదేవిధంగా మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, అబ్బో రైతు భరోసా అని ఆ భరోసా అని ఈ భరోసా అని గొప్ప గొప్పగా చెప్పుకొస్తున్నారు. అసలు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడుండే ఈ రాష్ట్రంలో? సంక్షేమ పథకాలే లేవు, నిర్వీర్యం అయిపోయినాయి. గతంలో 138 సంక్షేమ పథకాలు ఉండేవి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 120 రకాల సంక్షేమ కార్యక్రమాలు ఉండేవి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇచ్చే ఈ వీటిని సంక్షేమ పథకాలు ఏ విధంగా అంటారండి? అది కరెక్ట్ కాదు. వాస్తవం ఏంటంటే ఇంకోటి, బీజేపీ వాళ్ళకేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారనే మాట అవాస్తవం. ఇక్కడ దొంగ ఓటర్లు పెద్ద స్థాయిలో వచ్చారు, పట్టుకున్నారు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులే దగ్గరుండి ఓట్లు వేయించారు, ఇవన్నీ సోషల్ మీడియాలో మనం చూసాం. వీటి గురించి ఏదైతే వైసీపీ ప్రతినిధి చెప్పాలి ప్రజలకి. అంతేకాదు పరిపాలించాం మేము బ్రహ్మాండంగా చేసామని చెప్పుకుంటే అట్లా మీరు చెబితే సరిపోదు. ఉప ఎన్నికల్లో సర్వసాధారణంగా ఓట్లు పడతా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ రెండు కీలకమైన పాయింట్స్ వస్తాయి. రైట్, రెండు గురించి చెప్పండి. రైట్, రెండు ఫేక్ ఓటర్ ఐడి కార్డుల గురించి చెప్పండి. రెండు కీలక